నమస్తే భారత్, జై హో వీక్షకులకి స్వాగతం. రెండు వేల 2024-25 సంవత్సరానికి గాను విద్యాశాఖ తరఫున అకాడమిక్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు మనం ఇలా స్క్రీన్లో చూడొచ్చు. ఒకటి నుంచి 10 తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా అకాడమిక్ క్యాలెండర్ కింద విధంగా ఉండబోతుంది. కాబట్టి ఫార్మేటివ్ అసెస్మెంట్స్, సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత హాలిడేస్కి సంబంధించినటువంటి విషయాలు కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్లో 12 జూన్ నాడైతే స్కూల్ రీఓపెన్ అవుతుంది. అలా 2025 విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరానికి 23 ఏప్రిల్కి ఆ యొక్క విద్యా సంవత్సరం ముగుస్తుంది. అంతేకాకుండా సమ్మర్ వెకేషన్ 24/4/2025 నుంచి మరియు 11/6/2025 వరకు అయితే సమ్మర్ వెకేషన్ కనబడుతుంది. అలా సిలబస్కి సంబంధించినటువంటి అంశాలు కూడా 10వ తరగతి అయితే 10 జనవరి 2025 వరకు పూర్తి స్థాయిలో సిలబస్ కంప్లీట్ చేసుకొని రివిజన్ కూడా అయిపోవలసినటువంటి విషయాన్ని ఇక్కడ గమనించడం జరిగింది. మిగతా క్లాసులకైతే 28 ఫిబ్రవరి వరకు కూడా అవకాశం ఇచ్చారు. యోగా మెడిటేషన్ ఆర్ టు బి కండక్టెడ్ డైలీ ఇన్ స్కూల్ అసెంబ్లీ ఆర్ ఆఫ్టర్ అసెంబ్లీ ఇన్ ద క్లాస్ రూమ్. 5 మినిట్స్ షెల్ బి అలొకేటెడ్ ఫర్ దిస్ యాక్టివిటీ. యోగాకు మరియు మెడిటేషన్కి కూడా 5 నిమిషాలు కేటాయించమైనటువంటి ఉత్తర్వులు అయితే ఉన్నాయి. బడిబాట ప్రోగ్రామ్ 1 జూన్ నుంచి 11 జూన్ వరకు. అంతేకాకుండా ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మొదటి ఫార్మేటివ్ అసెస్మెంట్ 31 జూలై లోపు, రెండవ అసెస్మెంట్ 30 సెప్టెంబర్ లోపు, సమ్మేటివ్ అసెస్మెంట్ 1/21/10/2024 నుంచి 28/10/2024 వరకు, ఫార్మేటివ్ అసెస్మెంట్ 3/17/2024 వరకు అయిపోవాలి. ఫార్మేటివ్ అసెస్మెంట్ 4/29/2025 టెన్త్ క్లాస్ వాళ్ళకైతే, మిగతా క్లాస్ వాళ్ళకైతే 28 ఫిబ్రవరి వరకు అయిపోవాలి. అలా సమ్మేటివ్ అసెస్మెంట్ ఫర్ 1-9 క్లాసెస్ వచ్చి 9/4/2025 నుంచి 19/4/2025 వరకు. ప్రీ ఫైనల్ ఫర్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ బిఫోర్ 28/2/2025 లోపు ముగించాలి. బోర్డ్ ఎగ్జామ్స్ మార్చిలో ఉంటాయి, ఇంకా షెడ్యూల్ సెపరేట్గా రిలీజ్ చేస్తారు. ఇంకా వెకేషన్ వచ్చి దసరా వెకేషన్ 2 అక్టోబర్ నుంచి 14 అక్టోబర్ వరకు 13 రోజులు ఇవ్వడం జరిగింది. అలాగే క్రిస్మస్ వెకేషన్ ఫర్ మిషనరీ స్కూల్స్, క్రిస్టియన్ స్కూల్స్ ఏవైనా ఉంటే కొన్ని ఎక్కువ రోజులు క్రిస్మస్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది 23/12/2024 నుంచి 27/12/2024 వరకు. మామూలు స్కూల్స్కి అయితే 2 రోజులు ఇవ్వడం జరుగుతుంది, 25/26. అలాగే పొంగల్ హాలిడేస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, 13 జనవరి నుంచి 17 జనవరి వరకు 5 రోజులు మాత్రమే. ఇలా స్కూల్ ఈవెంట్ సంబంధించి స్కూల్ గేమ్స్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, జోనల్ లెవెల్ ఈ రకంగా ఎప్పుడు కండక్ట్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా పొందుపరచడం జరిగింది. తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి కూడా ఆర్ఎస్బీవీపీ నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్ అక్టోబర్ 24 రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని నిర్వహించుకోవాలి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జిబిషన్స్ని 2024 అంటే బాల వైజ్ఞానిక ప్రదర్శిని 2023-24 సంవత్సరానికి సంబంధించింది. కాబట్టి అది పూర్తి చేసుకున్న తర్వాత మన డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ 2024-25 సంవత్సరానికి 2024-25 మాసాల్లో ముగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత స్టేట్ లెవెల్ డిసెంబర్లో ఉంటుంది. అలాగే సదర్న్ ఇండియా సైన్స్ ఫెయర్ వచ్చి 1-5 జనవరిలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే కాకుండా ఇన్స్పైర్ అవార్డ్స్ మనకు సంబంధించి కూడా ఆన్లైన్ నామినేషన్స్ 2024 నుంచి 31 ఆగస్టు 2024 వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫేజ్ 13లో స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్ అండ్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ 2022-23 ఫేజ్ 11 సంబంధించి జూన్-జూలైలో నిర్వహించనున్నారు. నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్ అండ్ ప్రాజెక్ట్ కాంపిటీషన్స్ 2022-23 సంబంధించి ఫేజ్ 11 జూలై-ఆగస్టులో నిర్వహించనున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జిబిషన్ అండ్ ప్రాజెక్ట్ కాంపిటీషన్స్ 23-24 ఫేజ్ 12 సెప్టెంబర్-అక్టోబర్లో నిర్వహించనున్నారు. అలాగే స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్ అండ్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ 2023-24 సంబంధించి 2023-24 మాసాల్లో ముగించేటువంటి అవకాశం ఉంది. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ద అబౌ ఈవెంట్స్ మేబీ కండక్టెడ్ ఇన్ వర్చువల్ మోడ్ ఆర్ ఫిజికల్ మోడ్. కాబట్టి వర్చువల్గా కండక్ట్ చేయొచ్చు, లేదా వనరులు ఉంటే భౌతికంగా కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది.
తర్వాత మంత్ వైజ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. బడిబాట మట్టుకు 1/6/2024 నుంచి 11/6/2024 వరకు, స్కూల్స్ రీఓపెన్ వచ్చి 12 జూన్, అలా మనకి ఇక్కడ వర్కింగ్ డేస్ కూడా జూన్లో 15 రోజులు, అలా జూలైలో 24 రోజులు, ఆగస్ట్ 24, సెప్టెంబర్ 22 రోజులు, అక్టోబర్ 15 రోజులు, దసరా వెకేషన్ ఉంటుంది కాబట్టి నవంబర్ 24 డేస్, డిసెంబర్ 23 డేస్, జనవరి 20 డేస్, ఫిబ్రవరి 23 డేస్, మార్చ్ 23 డేస్, ఏప్రిల్ 16 డేస్. సో ఈ రకంగా టోటల్ అప్రాక్సిమేట్గా 220 వర్కింగ్ డేస్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇంకా హై స్కూల్ టైమింగ్స్ 9:30 to 4:45. ఇన్ కేస్ ఆఫ్ ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, ద హై స్కూల్ టైమింగ్స్ విల్ బి 8:45 to 4 PM, అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 9 AM to 4:15 PM, అండ్ ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ 8:45 AM to 4 PM. ఈవెన్ ఇన్ ప్రైమరీ స్కూల్స్ అండ్ ప్రైమరీ సెక్షన్స్ ఆఫ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ క్లాస్ 1 to 5 9 AM to 4 PM, అండ్ ఇన్ ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ద టైమింగ్స్ విల్ బి 8:45 AM to 3:45 PM. అండ్ ద ప్రైమరీ స్కూల్స్ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ వర్కింగ్ ఇన్ ద హై స్కూల్ క్యాంపస్ షెల్ ఫాలో ద హై స్కూల్ టైమింగ్స్. ప్రైమరీ స్కూల్స్ ఫ్రమ్ 9:30 AM to 4:15 PM విత్ 45 మినిట్స్ లంచ్ బ్రేక్, అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ విల్ బీ ఫ్రమ్ 9:30 AM to 4:45 PM విత్ 45 మినిట్స్ లంచ్ బ్రేక్. డిజిటల్ లెసన్స్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ సాఫ్ట్ నెట్, మనకు సాఫ్ట్ నెట్ ద్వారా మన టీవీ ద్వారా కూడా కార్యక్రమాలు అయితే రూపొందించుకోవడం జరిగింది. ఈ రకంగా స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లు కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరిలో జరగాల్సిందిగా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 6 మీటింగ్స్ ప్రైమరీ లెవెల్ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ హై స్కూల్ సంబంధించి, అండ్ ఇంకా ఇతర ప్రోగ్రామ్స్ కూడా నో బ్యాగ్ డేస్, 10 బ్యాగ్లెస్ డేస్ మనం జనరల్గా సాటర్డేస్ చేసుకుంటూ ఉంటాం, 3rd Saturday ప్రతి నెల. అలా స్పోర్ట్స్ డే, టీచర్స్ డే, తెలంగాణ భాషా దినోత్సవం, హిందీ దివస్, చిల్డ్రన్స్ డే, నేషనల్ మ్యాథమెటిక్స్ డే, స్కూల్ యాన్యువల్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, మాతృభాష దినోత్సవం, నేషనల్ సైన్స్ డే. సో ఈ రకంగా మన స్కూల్లో కూడా ఈ దినోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. రీడింగ్ యాక్టివిటీ ఖచ్చితంగా రోజు కూడా పిల్లలకి టెక్స్ట్ బుక్స్ కానీ, అదర్ స్టోరీ బుక్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ ఇచ్చి రీడింగ్ యాక్టివిటీ కూడా మనం ఖచ్చితంగా 30 నిమిషాలు విద్యార్థులకు కేటాయించేలా వనరులను సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ఎంసీ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోకరిక్యులర్ సబ్జెక్ట్స్, కాబట్టి కోకరిక్యులర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కూడా ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ సేఫ్టీ, వర్క్ అండ్ కంప్యూటర్, లైఫ్ స్కిల్స్, ఈ రకంగా ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ కమిటీస్ టు బీ ఫార్మ్డ్. సో ఈ రకంగా మనం కమిటీ వేసుకొని దానికి సంబంధించినటువంటి పీరియడ్స్ కూడా మనకు వీక్లీ ఎన్ని ఉండాలనేటువంటి వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ద అబో టైం టేబుల్ షెల్ బి ఫాలోడ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోకరిక్యులర్ సబ్జెక్ట్స్ ఇన్ ఆల్ ద స్కూల్స్. అసెస్మెంట్ ఆఫ్ కోకరిక్యులర్ సబ్జెక్ట్స్, సో దీంట్లో ఇన్ఫార్మల్ అసెస్మెంట్, ఫార్మల్ అసెస్మెంట్ రెండు ఉన్నాయి. సో జనరల్గా బిహేవియర్ని బట్టి మనము ఇన్ఫార్మల్గా అసెస్ చేస్తాం, బట్ పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ, తర్వాత వాళ్ళ హ్యాబిట్స్, అబ్జర్వేషన్స్, దాన్ని బట్టి ఇన్ఫార్మల్గా అసెస్ చేసినప్పటికీ చిన్నగా స్లిప్ టెస్ట్ పెట్టవచ్చు ట్రాన్సాక్షన్ ఆఫ్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ విషయంలో. కాబట్టి మనకు అలాట్ చేసినటువంటి పీరియడ్లోనే పరీక్ష పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ రకంగా ఫార్మల్గా కూడా అసెస్ చేయొచ్చు వీళ్ళని. చిల్డ్రన్ హెల్త్ ప్రొఫైల్తో మనం మెయింటైన్ చేయాల్సింది. స్టూడెంట్స్ అటెండెన్స్ అండ్ యాక్టివ్ లెర్నింగ్ ఇది కూడా చేస్తాం నెక్స్ట్. సో ఈ రకంగా మనకైతే సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ శ్రీ వెంకటేశం గారు అయితే మనకు ఇలా మనకి అకాడమిక్ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో హెడ్ మాస్టర్స్ మస్ట్ ఇన్వాల్వ్ ద పేరెంట్స్ కమ్యూనిటీ మొబిలైజేషన్లో ఎస్ఎంసీని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ని, లోకల్ యూత్ని, ఎన్జిఓస్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ద స్కూల్ అథారిటీస్, అదర్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఎస్ఎంసీ మెంబర్స్ షుడ్ ఐడెంటిఫై ద చిల్డ్రన్ హూ ఆర్ అబ్సెంట్ ఫ్రీక్వెంట్లీ టు ద స్కూల్. కాబట్టి వరుసగా గైర్హాజరయ్యేటువంటి పిల్లల విషయంలో కూడా అందరూ కూడా ఎస్ఎంసీ కానీ, పేరెంట్స్ కానీ, స్కూల్ అథారిటీస్ కానీ అండ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ అందరూ కూడా విజిట్ చేసి పేరెంట్స్ని కన్విన్స్ చేసి విద్యార్థులను రెగ్యులర్గా స్కూల్కి వచ్చేలా కూడా ప్రోత్సహించాలనేటువంటి ఉత్తర్వుల్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా ఈ విద్యా సంవత్సరానికి గాను అకాడమిక్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మన ఛానల్లో 100% జరుగుతుంది, ఎందుకంటే మనకి
సడన్గా అకాడమిక్ క్యాలెండర్ కావాలంటే దొరకకపోవచ్చు మన ఫోన్లో, అందుకనే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే చేసుకోండి. దయచేసి 10 మందికి షేర్ చేసేలా ప్రయత్నం చేద్దాం. జై హింద్, భారత్ మాతాకి జై.